చెప్పి మనకి అండగా నిలబడటమే కాకుండా మన వైసీపీ కుట్రలతో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకి నేను తోడుగా ఉన్నానని చెప్పి ఒక అన్నగా నిలబడిన మన యువ నాయకుడు, మనం డిక్లరేషన్ కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఎక్కడ పెడదామంటే లేదు నేనే వేదికనిస్తానని చెప్పి మంగళగిరిని మనకి అవకాశం కల్పించిన నారా లోకేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. వేదిక మీదున్న పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. కష్టకాలాల్లో నాకు అన్నగా నిలబడిన పవన్ అన్నకి నా హృదయపూర్వక నమస్కారాలు. రాజకీయాల్లోకి రావాలనుకున్నప్పుడు నాకు అవకాశం ఇచ్చి నన్ను ముందలికి ప్రోత్సహించిన చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు. జై హో బీసీ, జై హో బీసీ. బీసీ అంటేనే ఒక భరోసా, బీసీ అంటే ఒక బాధ్యత, బీసీ అంటే ఒక భవిష్యత్తు, బీసీ అంటే ఒక భరోసా, బీసీ అంటే ఒక బాధ్యత, బీసీ అంటే ఒక భవిష్యత్తు. బీసీలు బలహీన వర్గాలు కాదు, బలమైన వర్గాలను చేసి చూపించిన ఘనత విశ్వవిఖ్యాత నర సార్వభౌమ స్వర్గసి నందమూరి తారక రామారావు గారిది. ఆనాడు ఎంతో మంది బీసీ కుర్రోలకు అవకాశం ఇచ్చి చిన్న వయసులో మంత్రి వర్గానికి తీసుకొచ్చిన ఘనత అన్న ఎన్టీఆర్ది. అంతేకాదు, అన్న ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా పెద్ద ఎత్తున ఆనాడు బీసీ సోదరుల్ని ప్రోత్సహించారు. అందుకే ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు బీసీ సోదరులను ఉపకులాల వారిగా సాధికార సమితిలు ఏర్పాటు చేశాం, దానికి ఒక కన్వీనర్ ఏర్పాటు చేశాం. ఉపకులాల వారిగా బీసీ సోదరులు ఎదుర్కొంటున్న సమస్యలు నేరుగా తెలుసుకునే లక్ష్యంతో ఈరోజు ఆ సమస్యలను ఏర్పాటు చేశాం. అంతేకాదు, ఉపకులాల వారిగా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున యువ నాయకత్వాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ ముందలకెళ్తుందని ఈ సభాముఖంగా బీసీ సోదరులు కూడా తెలుస్తున్నా. అంతేకాదు, బీసీ సోదరులందరూ మనం ఆలోచించాలి. స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్ మనకు ఉందంటే దానికి కారణం ఆ పసుపు జెండా తెలుగుదేశం పార్టీ. బీసీల కోసం సప్లాన్ ద్వారా 36,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. బీసీ కార్పొరేషన్ కి 3,000 కోట్ల రూపాయలు నిధులు కేటాయించి 420,000 మంది మన బీసీ సోదరుల నుంచి పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆదరణ పథకానికి 1,000 కోట్ల రూపాయలు కేటాయించి 12 మోట్లు కూడా అందజేసిన పార్టీ మన పార్టీ తెలుగుదేశం పార్టీ. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, స్కిల్ డెవలప్మెంట్, స్టడీ సర్కిల్స్, విదేశీ విద్య లాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చిన జెండా మన పసుపు జెండా. చేనేత సోదరులకి, మత్స్యకారులకి, కల్లుగీత కార్మికులకి 50 సంవత్సరాల్లోనే పెన్షన్ కూడా ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆనాడు మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంలో ఏకంగా బీసీ సోదరుల కోసం ఒక మినిస్ట్రీ ఉండాలని ఆనాడు తీర్మానం కూడా చేసిన పార్టీ మన పార్టీ. కానీ ఈ సైకో జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత బీసీ సోదరులకి వెన్నుపోటు పొడిశాడు. ఆనాడు ఏకంగా బీసీ సోదరులు వెన్నుముక్క అన్న వ్యక్తి ఈరోజు బీసీ సోదరులు వెన్నుముక్క ఈరోజు ఇరగొట్టాడు. స్థానిక సంస్థలో 10% రిజర్వేషన్ తగ్గించి 16,000 మంది బీసీలకి ఏకంగా పదవులు దూరం చేశాడు. అంతేకాదు, ఈరోజు మనందరం చూస్తే 8,000 ఎకరాల బీసీ సోదరుల అసైన్ లైన్ ని వెనక్కి తీసుకున్న పార్టీ ఈ వైకాపా పార్టీ. ఆదరణ పథకం రద్దు చేశారు. ఆనాడు ఆదరణ పథకం కింద మన బీసీ సోదరులు 10% డబ్బులు కడితే
కనీసం ఆ డబ్బులు ఈ రోజు రిటర్న్ ఇచ్చే పరిస్థితుల్లో లేరు. ఇంకా బీసీ కార్పొరేషన్ నిధులు లేవు. 56 కార్పొరేషన్ ఏర్పాటు చేసిన చంకలు గుద్దుకున్న వ్యక్తులు ఈ రోజు ఏకంగా కార్పొరేషన్ చైర్మన్ కి కుర్చీ గాని టేబుల్ ఇచ్చే పరిస్థితిలో లేదు. ఇంకా 75,000 కోట్ల బీసీ సప్లాన్ కి రావాల్సిన నిధులు తప్పుదారు మళ్లించింది ఈ ప్రభుత్వం. మా మత్స్యకార సోదరులు కూడా మోసం చేసి ఏకంగా 217 జియో తీసుకొచ్చి వెన్నుపోటు పొడిచింది ఈ సైకో జగన్మోహన్ రెడ్డి. యాప్కో నిర్వీర్యం చేశారు. అదేవిధంగా 300 మంది బీసీల్ని ఎప్పుడు లేని విధంగా చంపేసింది ప్రభుత్వం. 26,000 మంది బీసీల పైన దొంగ కేసులు పెట్టి జైలుకు కూడా పంపించింది ఈ ప్రభుత్వం. అంతెందుకు వేదికమైన పెద్దలు యనమల రామకృష్ణ గారు పెళ్లికెళ్తే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. అయ్యన పాత్రుడు గారి పైన ఏకంగా రేపు కేసు పెట్టారు. కొల్లు రవీంద్ర గారి పైన, అదేవిధంగా అచ్చెన్నాయుడు గారి పైన కూడా అనేక కేసులు పెట్టారు. నిన్న కాక మొన్న నంద్యాల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా రాజశేఖర్ గారిని నియమిస్తే ఆ బీసీ నాయకుడి పైన 2 రోజుల క్రితం ఏకంగా రౌడీ షీటర్ కూడా ఓపెన్ చేసింది ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఒక చెప్తున్నా, మీరు పెట్టే ఎఫ్ఐఆర్ మడిచి ఎక్కడ పెడతారో పెట్టుకోండి, 2 నెలలు మా ప్రభుత్వం వస్తుంది, రెడ్ బుక్ లో ఉన్న ప్రతి పేరుకి వసూలు చేసి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటా. అంతేకాదు, వాళ్ళ పార్టీకి చెందిన మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఏం మాడుతున్నారో మనందరం చూసాం. ఈరోజు ఏకంగా వాళ్ళ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ బీసీసీఎల్ అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి గారు వైకాపా పార్టీలో బీసీలకి న్యాయం జరగట్లేదని చెప్పే పరిస్థితికి వచ్చారు. పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ గారు ఏకంగా వైకాపా పార్టీలో బీసీల గొంతు నొక్కేస్తున్నారని చెప్పే పరిస్థితి. ఇంకా పార్థసారథి గారు కూడా సీనియర్ నాయకుడు, మంత్రిగా చేసిన వ్యక్తి, అనేక సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి, కనీసం ఆయనకి అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదంటే బీసీలంటే ఎంత చిన్న చూపు మనందరం ఒక్కసారి ఆలోచించాల. అదే తెలుగుదేశం పార్టీలో బీసీ సోదరుల్ని ప్రోత్సహించాం. ఆనాడు ఆర్థిక శాఖ మంత్రిగా యనమల రామకృష్ణ గారు పనిచేశారు. కేంద్రంలో ఎర్రంనాయుడు గారు 2 సార్లు మంత్రిగా పనిచేశారు. ఇంకా మన రాష్ట్రంకి వచ్చే గల అనేక మంది బీసీ నాయకుల్ని మంత్రులుగా మనం ప్రోత్సహించాం. ఇంతేకాదు, ఒక టీటీడీ చైర్పర్సన్ అన్న, టుడా చైర్మన్ అన్న, ఏకంగా బీసీల్ని ప్రోత్సహించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు బీసీ సోదరులందరం మనం ఆలోచించాలా ఆ పదవుల్లో ఈ రోజు ఎవరు కూర్చుంటున్నారని. ఇంతేకాదు, మనందరం చూశాం 10వ తరగతి కుర్రోడు అమర్నాథ్ గౌడ్ని ఎంత కిరాతకంగా చంపేశారో వైకాపా నాయకులు. అమర్నాథ్ గౌడ్ చేసిన తప్పేంటో తెలుసా? వాళ్ళ అక్కని వేధిస్తున్న వైకాపా నాయకులు వ్యతిరేకంగా మాట్లాడతాం, పోలీస్ స్టేషన్కి వెళ్లి కేసు పెడతాం. ఆ కుర్రోడిని ఏకంగా కొట్టి అతను చదువుకున్న పుస్తకాల నుంచి కాగితాలు చింపి నోట్లు కుక్కేసి కాలు చేతులు కట్టి పెట్రోల్ పోసి తలగలు పెట్టారు ఈ వైకాపా నాయకులు. ఈరోజు ఆ చెల్లమ్మని చదివిస్తుంది నా తల్లి భువనేశ్వరి అమ్మ. అది తెలుగుదేశం పార్టీ కంటే బీసీలంటే ఎంత చిత్తశుద్ధో. ఇంతేకాదు, తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు నందం సుబ్బయ్య గారు, చంద్రయ్య గారు, జాలయ్య గారిని ఎట్లా కొట్టే చంపేశారో మనందరం చూసాం. ఏకంగా వాళ్ళ అంత్యక్రియలు కూడా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్లే పరిస్థితి మనందరం చూసాం. విజయనగరంలో కృష్ణ మాస్టర్ గారిని ఏకంగా బొలేరో తీసుకుని గుద్ది చంపేశారు, ఇనుప రాడులు తీసుకుని కొట్టి ఎలా చంపేశారో మనందరం చూసాం. ఇంకా ధర్మవరంలో మా పద్మశాలి సోదరులు వాళ్ళు నేసిన బట్టని ఇక్కడ విజయవాడలో వైకాపా నాయకులు అమ్మారు. వాళ్ళకి బాకీలు ఉన్నారని పద్మశాలి నాయకులు వెళ్ళి అక్కడ విజయవాడలో వైకాపా నాయకులు అడిగితే ఏకంగా వాళ్ళ షర్టు ప్యాంటు విప్పి కింద కూర్చోబెట్టి వీడియోలు తీసి బయటకు వదిలేసే పరిస్థితి మనందరం చూశాం. అంతేకాదు, నా పాదయాత్రలో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో రజక సామాజిక వర్గానికి చెందిన మునిరాజమ్మను కలిసింది. ఆ తల్లి ఆమె బాధలు వ్యక్తం చేసింది. అక్కడున్న బడా చోర్
బిఎఫ్ మధుసూదన్ రెడ్డి చేసే ఏదో పనులు ఎండగట్టింది. అది చూసిన తర్వాత ఏకంగాకున్న శాసనసభ్యుడు వెళ్లి ఆమె షాప్ ని ధ్వంసం చేశారు, ఆమెను అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు. ఆ అమ్మకి అన్నగా నిలబడిన వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన ప్రోత్సాహంతో మళ్లీ ఆ తల్లి షాపు పెట్టుకునే పరిస్థితి. ఈ సభాముఖం అడుగుతున్న జగన్ ని ఇదేనా మా బీసీలకి నువ్వు ఇచ్చే గౌరవం అని. పాదయాత్రలో బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలు నేరుగా నేను తెలుసుకున్నా. ఆనాడు ఆదరణ పథకం కింద రజక సోదరులకి వాషింగ్ మెషిన్ ఇచ్చాం, కానీ ఈరోజు ఆ వాషింగ్ మెషిన్లన్నీ పక్కన పెట్టేసే పరిస్థితి వచ్చింది. రజక సోదరులు అడిగా ఎందుకు మీరు వాడట్లేదంటే పెరిగిన కరెంట్ ఛార్జీల వల్ల మేము వాషింగ్ మెషిన్ వాడుకోలేకపోతున్నామని చెప్పారు. కళ్ళు గీత కార్మికులకి పనిముట్లు ఇవ్వట్లేదు, ఏకంగా ఎక్సైజ్ అధికారులు వచ్చి పెద్ద ఎత్తున వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ వల్ల కళ్ళు గీత కార్మికులకి కావాల్సిన చెట్లు కూడా కొట్టేసే పరిస్థితి నేను స్వయంగా చూశా. చేనేతలకి ఆనాడు ఉచితంగా కరెంట్ అందజేశాం, సబ్సిడీ ద్వారా అనేక పరికరాలు అందజేశాం, 50% సబ్సిడీతో మగ్గాలు ఇచ్చాం, కలర్ సబ్సిడీ ఇచ్చాం, యాన్ సబ్సిడీ ఇచ్చాం. ఈ రోజు ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత అవన్నీ రద్దు చేసింది. ఇంకా మా యాదవ సోదరులు కూడా ప్రోత్సహించడానికి గతంలో గొర్రెలు మేకలు పెట్టుకున్నాం కూడా డబ్బులు ఇచ్చాం, మినీ గోకులాలు కట్టాం, ఏకంగా బంజర భూములు కూడా ఆనాడు అందజేశాం. ఈ రోజు ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చి గోపాలమిత్రులు మెడబట్టుకుని బయటికి గెంటేసింది, వాళ్ళని కూడా అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టింది ఈ ప్రభుత్వం. ఇంకా మా మత్స్యకార సోదరులకి గతంలో సబ్సిడీ ద్వారా వలలు అందజేశాం, బోట్లు ఇచ్చాం, ఏకంగా ఐస్ బాక్సులు మోపెడ్లు కూడా అందజేశాం. ఈ ప్రభుత్వం వాళ్ళని కూడా మెడబట్టి రోడ్డు బయట గెంటేసింది. బీసీ సోదరులకు ఎదుర్కొన్న సమస్యలు పాదయాత్ర తెలిసిన అవకాశం నాకు వచ్చింది. ఆ నివేదిక వేదికమైన పెద్దలకు అందజేశాం, అది మన అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు బీసీ డిక్లరేషన్ లో భాగంగా మన సమస్యలు పరిష్కరిస్తారు. 2019లో నేను పోటీ చేయాలనుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీ రాష్ట్రంలో ఎక్కడ పోటీ చేయాలనుకుంటున్నారు నన్ను అడిగారు. ఆనాడు ఆయన ఒకటే చెప్పా, అయ్యగారు ఎప్పుడు గెలవని నియోజకవర్గం నాకు ఇవ్వండి, గెలిపించి చూపించే బాధ్యత నేను తీసుకుంటానన్నాను. ఆనాడు నన్ను మంగళగిరికి పంపించారు. 21 రోజుల ముందలు వచ్చాను, స్వల్ప మెజారిటీతో ఓడిపోయాను. కానీ గత 4 సంవత్సరాలు 10 నెలలుగా మంగళగిరి ప్రజలు నమ్ముకుని ఎప్పుడు లేని విధంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈ పసుపు జెండా చేసింది. ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ జరిగిన విధంగా 29 సంక్షేమ కార్యక్రమాలు మన నియోజకవర్గంలో మనం చేశాం. మంగళగిరి ప్రజలందరికీ నేను శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నాను. నాకు మీరు అండగా నిలబడ్డారు, నన్ను మీరు ప్రోత్సహించారు, మీరు ముందరికి నడవండి, మీకు అండగా నిలబడతానని నాకు మీరు కొండంత బలం అందజేశారు. అందుకే ఈ సభాముఖంగా చంద్రబాబు నాయుడు గారు నేను కొన్ని మంగళగిరి ప్రజల తరపున కోరుతున్నా. మొదటిది, కొండపూరంబోకు ఫారెస్ట్ భూముల్లో, ఇరిగేషన్ భూముల్లో, ఎండోమెంట్ భూముల్లో, రైల్వే భూముల్లో దశాబ్దాలుగా మంగళగిరి ప్రజలు అక్కడ ఉంటున్నారు, ఇల్లు కట్టుకున్నారు. ఒక తరం కాదు, రెండు కాదు, 3 తరాలుగా అక్కడ ఉంటున్నారు. ఆ భూములన్నీ రెగ్యులరైజ్ చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది సార్. రెండోది, మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న నిరుపేద కుటుంబాల కోసం 20,000 ఇల్లు కూడా కట్టించాల్సిన బాధ్యత మన పైన ఉంది. మూడోది, పద్మశాలీలంటే చేనేతలు అనుకుంటాం, కానీ మంగళగిరి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున పద్మశాలి సోదరులు స్వర్ణకారులుగా ఉన్నారు. వాళ్ళని ఆదుకునేదానికి ఒక ప్రత్యేక కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయవలసిందిగా పెద్దల్ని నేను కోరుతున్నాను. పెద్దల ఆదేశాల మేరకు మంగళగిరిలో మేము ఒక పైలట్ ప్రాజెక్ట్ చేశాం, టాటా సంస్థతో ఒప్పందం కుదిరించుకున్నాం. ఏకంగా మగ్గాలపైన ఉన్న చేనేత సోదరుల ఆదాయం రెట్టింపు కూడా చేశాం. ఆ కాన్సెప్ట్ ని మంగళగిరిలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్లాలని ఈ సభాముఖ పెద్దలు కోరుతున్నా. అంతేకాకుండా 4వ హామీ, ఆనాడు అమరావతి మాస్టర్ ప్లాన్ లో ఇక్కడున్న రైతులు కొంతమంది భూముల్ని U1 జోన్ లో పెడతాం జరిగింది. దానివల్ల రైతులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు, అది కూడా రద్దు చేయాలని ఈ సభాముఖంగా
వేదికమైన ఉన్న చంద్రబాబు నాయుడు గారిని నేను కోరటం జరుగుతుంది. నాకు ఎక్కువ సమయం ఇవ్వలేదు, పెద్దలు మాట్లాడాల్సిన అవసరం ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారికి, పవన్ అన్నకి ఒకటే హామీ ఇస్తున్నా, ఏ బాధ్యత అయితే నా పైన పెట్టారో, ఏ ఆస్తి అయితే నాకు మళ్ళీ మంగళగిరి అభ్యర్థిగా నాకు టికెట్ ప్రకటించారో, తప్పనిసరిగా ఏ మెజారిటీ అయితే నేను ఓడిపోయానో దాని పక్కన ఒక సున్నా పెట్టి 53,000 మెజారిటీతో గెలిచి ఈ సీటుని మీకు అప్పగించే బాధ్యత మేము తీసుకుంటాం. ఈరోజు ఎక్కడ చూసా కుర్రోలు రోడ్డుపైకి ఎక్కారు. ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత కార్యకర్తల పైన దొంగ కేసులు పెట్టారు, రౌడీ షీటర్లు ఓపెన్ చేశాడు, యాదవ సామాజిక వర్గానికి చెందిన మన నాయకుడిని చంపేశారు. అంతేకాదు ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే కరకట్ట కమలాసు ఉన్నాడు సార్, మాకు మళ్ళీ వచ్చాడు నటనకి, మాకు మాయ చేసాం, మళ్ళీ ప్రజల్ని మాయ చేసాక వచ్చాడు. మాకు 2 నెలల తర్వాత మాకు వదిలిపెట్టండి సార్, వాళ్ళని మేము వదిలిపెట్టము, వడ్డీతో సహా చెల్లించాల్సిన బాధ్యత మా అందరి పైన ఉంటుంది. గత 4 సంవత్సరాలు 10 నెలలుగా మమ్మల్ని అనగదొక్కారు, మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. మంగళగిరి నియోజకవర్గానికి ఇచ్చిన అనేక హామీలు ముఖ్యమంత్రి నిలబెట్టుకోలేదు. తప్పనిసరిగా నేను శాసన సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి క్షణం నుంచే వాళ్ళు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోనన్ని నిలబెట్టుకుంటానని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలుపుకుంటూ, నాకు అవకాశం ఇచ్చిన మంగళగిరి ప్రజలకి, కార్యకర్తలకి, పవన్ అన్నకి, చంద్రబాబు నాయుడు గారికి, జనసేన పార్టీ నాయకులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జోహర్ అన్న NTR, జోహర్ అన్న NTR, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం. జై బాలయ్య, జై బాలయ్య, జై హింద్, జై లోకే.